హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కోనా వెంకట్ పరిస్థితి ఇప్పుడు చాలా వరకు దిగజారిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్, బ్రూస్లీ, శంకరభరణం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలవడంతో ఆయన ఇమేజ్ అమాంతం పడిపోయింది. ఈయన కథ అందించిన సినిమా విడుదలవుతుందంటే అది ఖచ్చితంగా ఫ్లాపేనన్న అభిప్రాయానికి వచ్చేశారు ఆడియన్స్. ఇలా ఫ్లాప్లు వచ్చినప్పుడు కోనా జాగ్రత్తలు తీసుకోకపోగా ఫ్లాప్ అయిన చిత్రాలపై ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడంతో ఆయనకు యాంటీ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఈ తరహాలోనే కోనా తన సినిమా విషయంలో వ్యవహరిస్తున్నాడేమోనన్న భావనతో బాలయ్య అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. వివరాల్లోకి వెళ్తే బాలయ్య నటించిన 99వ చిత్రం డిక్టేటర్కి కోనా వెంకట్ కథ అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య యూనిట్ సభ్యులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినట్టు తెలిసింది. అందులో భాగంగానే కోనా వెంకట్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట బాలయ్య. ఈ మధ్య తాను స్టోరీస్ రాసిన చిత్రాలు ఫ్లాప్ అవుతుండడంతో అందులో తన తప్పు లేదంటూ దర్శక నిర్మాతలపై విరుచుకుపడటాన్ని కోనా వెంకట్ అలవాటు చేసుకున్నాడు. ఇలా ఫ్లాప్ అయిన ప్రతి చిత్రానికి ప్రత్యేక ప్రెస్ మీట్లో యూనిట్లపై కామెంట్లు చేశాడు. ఈ తరహాలో తన సినిమా పట్ల వ్యవహరించొద్దని కోనా వెంకట్కి బాలయ్య సూచించాడట. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓవర్గా రియాక్ట్ అవ్వద్దని తనదైన శైలిలో గట్టిగా చెప్పారట. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Bye-bye.